హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్న పుస్తకం వై హాస్ నోబడి టోల్ మీ దిస్ బిఫోర్. ఈ పుస్తకాన్ని రాసింది డాక్టర్ జూలియా స్మిత్. మనందరం కూడా నా జీవితంలో ఇటువంటి సమస్యల గురించి, ఇటువంటి విషయాల గురించి నేను ఏం చెయ్యాలో నాకు ముందే ఎవరైనా చెప్తే బాగుండు. అలాగే అనేక జరగబోయే విషయాలకు సంబంధించి పరిష్కారాలు, నేను ఎలా ప్రవర్తించాలి అని సలహాలను ఎవరైనా ఇస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. అటువంటి విషయాలు, అలాగే మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారాలను ఈ పుస్తకంలో రచయిత ఉదాహరణతో వివరించారు. ఈ పుస్తకంలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పటికే అనేక పుస్తకాలను తెలుగులో బుక్ సమ్మరీస్గా చేశాం. అయితే ఈ మధ్య మంచికి రీచ్ కంటే చెడుకే రీచ్ ఎక్కువగా ఉంటుంది. నేను చేసిన అనేక మంచి బుక్ వీడియోస్ కూడా మినిమం వ్యూస్ రావడం లేదు. కావున నా మోటివేషన్ కోసం ఈ ఛానల్ కంటిన్యూ చేయడానికి మీ నుంచి ఒక చిన్న ఫైనాన్షియల్ సపోర్ట్ని ఆశిస్తున్నాను. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్కి బదులుగా మనం తణుకులో ఓపెన్ చేసిన స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో చెప్పేటువంటి అనేక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, అవి కూడా సందర్భానుసారం ఈజీగా మనం ఏ విధంగా మాట్లాడాలి అని అనేక విషయాలను ఉదాహరణలతో నేను వివరిస్తున్నాను. వాటన్నిటిని కూడా వీడియోస్ తీసి ఛానల్ మెంబర్షిప్లో అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా మీ జీవితానికి ఉపయోగపడే అనేక పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ని కూడా మన ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న వారికి అప్లోడ్ చేస్తాను. అవి కేవలం ఉద్యోగులకే కాదు, వ్యాపారస్తులకి, అదేవిధంగా నిరుద్యోగులకి, అదేవిధంగా కొత్తగా ఎన్నో విషయాలు నేర్చుకునే వారందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మీ శక్తి మేరకు మీరు చేయవలసిందల్లా అందులో ఏదో ఒక మెంబర్షిప్ని తీసుకున్న వారందరికీ కూడా ఈ వీడియోస్ ఉచితంగా అందుతాయి. ఒకవేళ ఆ వీడియోస్ మీకు క్వాలిటీగా లేకపోయినా, మీకు ఉపయోగం లేదు అనిపించినా, మన ఛానల్ మెంబర్షిప్ని మీరు ఏ నెలలో అయినా సరే క్యాన్సిల్ చేసుకోవచ్చు. నా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి అవసరం ఉన్నవారికి, అవకాశం ఉన్నవారందరికీ కూడా తెలియచేస్తారని ఆశిస్తున్నాను. ఇక పుస్తకంలోకి వెళ్ళిపోదాం. మీరు 1993లో రిలీజ్ అయిన మాస్క్ సినిమా చూసారా? ఆ మూవీలో హీరోయ్కి ఒక మాస్క్ దొరుకుతుంది. ఆ మాస్క్ పెట్టుకున్న వెంటనే అతనికి అంతులేని ధైర్యం వచ్చేస్తుంది. అతని శరీరం మొత్తం ఆ మాస్క్ లాగే ప్రవర్తిస్తుంది. ప్రపంచాన్ని సైతం ఆ మాస్క్ దృష్టికోణంలోనే అతడు చూస్తాడు. అతని దృష్టికోణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకోవైపు ఆలోచించకుండా ఆ మాస్క్ అతని చేత ప్రవర్తింపచేస్తుంది. ఇదే విధంగా మనందరం అనేక ఆలోచనల బూజులో చిక్కుకుపోయాం. అనేక విచారపూరిత భయానక ఆందోళనలు, భయానక ఆలోచనలు మనల్ని ఎల్లప్పుడూ బంధించి వేస్తున్నాయి. మన శరీరంలో ఇందువల్ల స్పందించే అనేక ఎమోషన్స్ ద్వారా మన మైండ్ కూడా ఫీల్ అవ్వగలుగుతుంది. దీనివల్ల అన్నీ బాగా జరగడం లేదు, నాకే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలు, భావోద్వేగ ఎమోషన్స్ అన్నీ కూడా మీలో పశ్చాత్తాప భావనలు, భవిష్యత్తు భయాలతో మిమ్మల్ని నింపేస్తూ, నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని కప్పేస్తూ ఉంటాయి. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటారు, మీ పట్ల మీకు తక్కువ భావం కలుగుతుంది. ఇటువంటి నెగిటివ్ ఆలోచనలను పూర్తిగా రాకుండా చేయలేం. ఎందుకంటే ఆలోచనలన్నీ కూడా మనం గతంలో చేసిన తప్పులు, మనం ప్రస్తుత పరిస్థితులు, మన అనుభవాల కారణంగా ఏర్పడతాయి. అయితే వాటిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు. నిజానికి మనిషి మేధస్సు చాలా శక్తివంతమైనది. మన మేధస్సు క్రియేటివ్గా ఆలోచించి యూనివర్సల్ పవర్స్తో కనెక్ట్ అవ్వగల శక్తిని కలిగి ఉంటుంది. ఇలా మీరు ఆలోచించడం వల్ల మీరు ఒక శక్తివంతమైన మనిషిగా మిమ్మల్ని మీరు చూస్తారు. మీ పట్ల కంట్రోల్ని మీ ఆలోచనల చేతిలో పెట్టకుండా మీ ఆలోచనలని పరిశీలిస్తారు, ప్రశ్నిస్తారు, సమాధానాలను, పరిష్కారాలను కనుగొంటారు. దీన్నే మెటాకాగ్నిషన్ అంటారు. మెటాకాగ్నిషన్ అంటే ఏ ఆలోచనలు మీలో పుడుతున్నాయి, అవి మిమ్మల్ని ఎలా మారుస్తున్నాయి, మీరు వాటి కారణంగా ఎలా ప్రవర్తిస్తున్నారు అనే కాన్షియస్ అవేర్నెస్ని మీరు కలిగి ఉండడం. కొన్ని నిమిషాలు ఆగి మీ ఆలోచనల సముద్రం ఎటువైపు వెళుతుంది, మీ మైండ్ ఎటువైపు వెళుతుంది అనే విషయాన్ని మీరు చూడగలుగుతారు. దీనివల్ల మిమ్మల్ని అప్సెట్ చేసే ఆలోచనల కారణంగా మీరు విచారించరు, బాధపడరు, ఆందోళన పడరు. అటువంటి ఆలోచనలను గుర్తుపట్టి ఇగ్నోర్ చేయగలుగుతారు. ఎటువంటి భావోద్వేగాలకి లోనవ్వకుండా ఒక మూడో మనిషి మాదిరిగా వాటిని చూస్తారు. గుర్తుంచుకో మిత్రమా, నీ ఆలోచన యొక్క శక్తి నువ్వు ఎంత శ్రద్ధగా వాటిని వింటున్నావు, వాటికి ఏ విధంగా స్పందిస్తున్నావు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇలా మీ ఆలోచనల పట్ల ఒక అవేర్నెస్ని మీరు కలిగించుకుంటారు. తరువాత మీ ఆలోచనలు మీకు సహాయపడతాయి కూడా. ఏవి హాని చేస్తున్నాయి అని మీరు తెలుసుకోగలుగుతారు. గతం తాలూకు అనుభవాలు, నేర్చుకున్న జ్ఞానం, నిర్ణయాలు, మీరు నమ్మే సిద్ధాంతాలను బట్టి మనందరం ప్రపంచాన్ని చూస్తాం, అర్థం చేసుకుంటాం. కానీ మన మైండ్ యొక్క ప్రథమ విధి మన టైంని, ఎనర్జీని వీలైనంత వరకు సేవ్ చేయడం. కావున వీలైనంత వరకు మీ భవిష్యత్తుని
ప్రిడిక్షన్స్, అసెంప్షన్స్ వంటి షార్ట్ కట్స్ ఆధారంగా నిర్ణయించుకునేలాగా ఫోర్స్ చేస్తుంది. నెక్స్ట్, మైండ్ఫుల్నెస్ ఒక గొప్ప మెంటల్ ఎక్సర్సైజ్ అండి. దాని ఆధారంగా మీ ఆలోచనలని, నమ్మకాలను మీరు అబ్జర్వ్ చేస్తారు. దాని ద్వారా మీ యొక్క మెంటల్ మజిల్ని శక్తివంతం చేసుకోగలుగుతారు. మైండ్ఫుల్నెస్ కేవలం ఒక ఆలోచనలపై ఫోకస్ ఉంచకుండా అనేక ఆలోచనల పట్ల కాన్షియస్ థింకింగ్ చేసేలా చేస్తుంది. అండర్స్టాండింగ్ లో మూడ్, మీ యొక్క అప్సెట్ మూడ్ని ఎలా అర్థం చేసుకోవాలి. మూడ్ ఫ్లక్చుయేషన్స్ చాలా సాధారణమైన విషయం. అన్ని సమయాల్లోనూ ఎవ్వరూ కూడా సంతోషంగా ఉండలేరు. మీ ఆనందానికి, విచారానికి, మీ యొక్క భావోద్వేగాలకి సంబంధం ఉంటుంది. ఎందుకంటే మన యొక్క భావోద్వేగాలు, ఎమోషన్స్ మన మెదడులో అనేక ఫ్లక్చుయేషన్స్ ఆధారంగా ఏర్పడతాయి. అంటే మన మైండ్లో ఆలోచనలు మన యొక్క ఫీలింగ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. దాని ఆధారంగా మనం ఆనందంగా ఉండాలా, విచారంగా ఉండాలా అని నిర్ణయించుకోబడుతుంది. మనం కనుక మన జీవితంలో ఏదీ మంచిగా జరగడం లేదు, అన్ని సమస్యలే అని అతిగా ఆలోచిస్తూ ఉంటే దాని ప్రభావం మన యొక్క ఎమోషన్స్పై పడి మన పట్ల మనం తక్కువ భావానికి గురవుతూ ఉంటాం. ఏదో తెలియని ఆందోళనకి లోనవుతూ ఉంటాం. దీనివల్ల మన యొక్క శారీరక శక్తి కూడా తగ్గిపోతుందండి. అలాగే ఇతరుల నుంచి దూరంగా వెళ్ళిపోయి విడిగా ఒంటరిగా ఎక్కువసేపు ఉండాలనుకుంటాం. మన యొక్క లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలనే ఉత్సాహం మనలో కలగదు. ఇవన్నీ కలిసి మనల్ని ఒక ఫెయిల్యూర్ వైపు నడిపిస్తాయి. కావున పాజిటివ్గా ఆలోచించాలి. పాజిటివ్ థింకింగ్ కొరకు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. మీలో కలిగే నెగిటివ్ ఫీలింగ్కి ముందు మీరు ఏం ఆలోచిస్తున్నారు? అలాగే ఆ నెగిటివ్ ఫీలింగ్ కలిగినప్పుడు మీరు దేని పట్ల శ్రద్ధ వహిస్తున్నారు, ఏ పని చేస్తున్నారు అని తెలుసుకుని తరువాత ఏమైతే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాయో, మోటివేట్ చేస్తాయో అటువంటి పనులపై ఎక్కువ శ్రద్ధను పెట్టాలి. అలాగే మీ నెగిటివ్ ఆలోచనలన్నీ పాజిటివ్ దృష్టికోణంలో చూడండి. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయం మీ ఎమోషన్స్ పుట్టించే మీ ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. మిమ్మల్ని మంచిగా, తెలివైన వారిగా చూపే విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించాలి. అలా కాకుండా ఓవర్ థింకింగ్ వల్ల ఎక్కువ మంది అప్సెట్గా మారుతారు. దీనివల్ల పుట్టే ఆలోచనలను బయాసిడ్ థాట్స్ అంటారు. ఇటువంటి ఆలోచనల్లోనే ఎక్కువ మంది మునిగిపోతారు. నెక్స్ట్, మైండ్ రీడింగ్. నిజాలు, వాస్తవాలు తెలుసుకోకుండా ఇతరులు ఏమనుకుంటున్నారో అని వీరు అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకరు మీతో మాట్లాడకపోయినా, కోపంగా ఉన్నా దానికి మీరే కారణం కాదు. ఇతర మనుషులు, సమస్యలు, పరిస్థితులు ఇలా అనేకం కారణాలుగా ఉండొచ్చు. ఓవర్ జనరలైజేషన్. ఒకసారి ఒక విషయం మీరనుకున్నట్లుగా జరిగినా, ఒక వ్యక్తి పట్ల, పరిస్థితి పట్ల, సమస్య పట్ల మీ యొక్క ఆలోచన విధానం నిజమైనా, సరైనది అయినా ఇతర మనుషుల పట్ల, ఇతర వ్యక్తుల పట్ల, ఇతర పరిస్థితుల పట్ల, ఇతర సమస్యల పట్ల అటువంటి దృష్టికోణంతోనే ఆలోచించడం మీకు మునుపటి మంచి ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు. ఎలా అంటే, ఒకసారి ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇక నా జీవితం మొత్తం నేను ఫెయిల్ అవుతూనే ఉంటాను, నేను ఇంతే అని బాధపడడం కంటే ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవడానికి గల కారణాలను అధ్యయనం చేసి ఇంకా ఎఫిషియెంట్గా మీరు ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్, ఈగోసెంట్రిక్ థింకింగ్. మీరు ఎప్పుడైతే ఇంకో వ్యక్తి మీలాగే ఆలోచిస్తున్నారు, మీలాంటి విలువలు, మనస్తత్వం అతనికి ఉన్నాయి అని అనుకుంటారో, వెంటనే మీ ప్రవర్తన ఆధారంగా అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేసేస్తారు. నేను ఈ విషయంలో ఇలా చేస్తే అతను ఇలాగే చేస్తాడు అనుకుంటారు. ఉదాహరణకి, మీ స్నేహితుని పట్ల జరిగిన చిన్న గొడవ కారణంగా అతను మీ పట్ల చాలా కోపంగా ఉన్నాడనుకుని అతనితో మాట్లాడడం మానేస్తారు. నిజానికి అతను అలాగే ఉండకపోవచ్చు. జరిగిన గొడవ పట్ల పశ్చాత్తాపడవచ్చు. మీతో మాట్లాడాలనుకుంటూ మీరేమనుకుంటున్నారు అని భయపడుతూ ఉండవచ్చు. కావున ఇతరుల పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా మనం స్పందిస్తూ ఉండాలి. నెక్స్ట్, ఎమోషనల్ రీజనింగ్. ఎవరో ఏదో అంటే దానిని బట్టి మీ విలువను తగ్గించుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ అన్నిట్లోనూ పెర్ఫెక్ట్ కాదండి. అలాగే అంతమందికి మనం చేసే మంచి, మన స్కిల్స్ కనిపించకపోవచ్చు. అలాంటి వారిలో మీకు బాగా తెలిసిన వారు ఉండొచ్చు. అలాంటి వారి మాటలను బట్టి మీ సామర్థ్యాన్ని, బలాలను, బలహీనతల పట్ల ఒక నిర్ణయానికి మీరు రాకూడదు. నెక్స్ట్, మస్ట్స్ అండ్ షూట్స్. చాలా విషయాల్లో నేను ఈ పని ఖచ్చితంగా చేయాలి, ఇలా చేయకపోతే నాకు జీవితమే ఉండదు అని ఎక్సెస్ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. ఇవి లక్ష్యాల విషయంలో అయినా సరే, అవి చేరుకోకపోయినా, విఫలమైనా వెంటనే నిరాశలో మునిగిపోతారు. అలా కాక ఆ పనులని, లక్ష్యాలని విభజించి చిన్న చిన్న భాగాలుగా చేసి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుని అమలుపరిస్తే అవన్నీ ఎంతో ఈజీగా మారిపోతాయి. నెక్స్ట్, ఆల్ ఆర్ నథింగ్ థింకింగ్. మరికొందరు వారి లక్ష్యాల్ని, పనుల్ని 100% పెర్ఫెక్ట్గా చేసేలాగా నిర్ణయించుకుంటారు. అందులో చిన్న చిన్న తప్పులు వచ్చినా, ఒక 70% వచ్చినా కూడా వాడు సాటిస్ఫై అవ్వరు. వెంటనే నేను ఒక పెద్ద ఫెయిల్ని అని నిందించుకుంటూ ఉంటారు. నేను పెర్ఫెక్ట్ కాదు అని చాలామంది పోటీల్లో కూడా పాల్గొనుకుంటూ ఉంటారు. ప్రిపరేషన్లో అయినా, పెర్ఫార్మెన్స్లో అయినా సరే, మన బెస్ట్ వర్క్ అవుట్పుట్ ఇవ్వడం వరకే మన చేతుల్లో ఉంటుంది. ఫలితం అనేక పరిస్థితుల మీద, వ్యక్తుల నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కావున నిన్నటికంటే ఈ రోజును ఇంకా బాగా పనిచేస్తే చాలు అనే యొక్క లక్ష్యంతో జీవించండి. నెక్స్ట్, అండర్స్టాండింగ్ మోటివేషన్. మీరు ఏమన్నా చేయగలరు. మీలో ఆ నమ్మకం, ధైర్యం,
కలిగించే ఒక ఫీలింగే ఈ మోటివేషన్. మోటివేషన్ ఎవ్వరికీ పుట్టుకతో రాదు, అలాగే ఒకసారి వచ్చినా ఎప్పటికీ మనలో ఉండిపోదు. ఈ మోటివేషన్ శాశ్వతంగా అనుభూతి చెందడానికి మీ కోరికలను సాధించుకునే శక్తిని, కళల్ని మీరు నేర్చుకోవాలి. అది ఎంత కష్టమైనా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే, ఎందుకంటే మోటివేషన్ మీ యొక్క శక్తి నుంచే పుడుతుంది. దానికోసం ప్రతి పనిని వాయిదా వేసే ప్రొకాస్టినేషన్ అలవాటుని మీరు మానివేయాలి. ఈ వాయిదా అలవాటు వల్ల మీరు స్వల్పకాలం సంతోషంగా ఉన్నా దీర్ఘకాలంలో స్ట్రెస్ఫుల్గా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ మోటివేషన్ పొందే ఇంకో దారి, ఇష్టపడిన అనేక ఉపయోగకరమైన పనులను చేయడం ద్వారా మీరు ఎంతో ఉత్సాహానికి లోనవుతారు. ఆ పనులు మీకు ఎంతో ఆనందాన్నిచ్చి కష్టాన్ని ఇష్టంగా మార్చేస్తాయి. కావున మీ ప్యాషన్కి సంబంధించిన ఉపయోగకరమైన పనులన్నింటినీ కూడా ప్రియారిటైజ్ చేసి మీ యొక్క బెస్ట్ ఎఫర్ట్ని పెట్టి బెస్ట్గా మారండి. ఎందుకంటే కొన్ని పనుల ద్వారా మీరు మానసికంగా, శారీరకంగా శక్తివంతమవుతారు. ఫీలింగ్స్ మన ప్రవర్తనని ట్రిగ్గర్ చేస్తాయి. ఆ ప్రవర్తన వల్లే ఫలితాలు సానుకూలంగా, వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి. కావున మీ యొక్క ఫీలింగ్స్ని మోటివేటెడ్గా ఉంచండి. అది సెల్ఫ్ మోటివేషన్ చేసుకునైనా సరే, ఆ మోటివేషన్ ఆలోచనలో మాత్రమే ఉండకూడదు. మీరు పనులు చేయడం ద్వారా ఆ పనులు పూర్తయిన తర్వాత పొందే సంతృప్తిలోనూ మీరు మోటివేషన్ని చూడగలగాలి. నెక్స్ట్, మూవింగ్ బాడీ ఎక్సర్సైజెస్. మీ శరీరాన్ని యాక్టివ్గా ఉంచే వాకింగ్, రన్నింగ్, జంపింగ్ వంటి అనేక ఎక్సర్సైజెస్ని ప్రతిరోజు కొంతసేపైనా చేయండి. దీనివల్ల మీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి బాడీ సెల్స్ అన్నీ కూడా యాక్టివ్గా మారుతాయి. నెక్స్ట్, స్టేయింగ్ కనెక్టెడ్ విత్ గోల్. ఏ పనులకు సంబంధించైనా ఒక ప్లాన్ వేసుకోండి. పనుల్లోని దశలు, అలాగే ప్రతి దశకి ఒక నిర్దిష్ట సమయాన్ని ప్లాన్ చేసుకుని ఒక సైన్ బోర్డ్ లేదంటే ఒక విజన్ బోర్డ్ వంటి వాటిని తయారు చేసుకుని ఆ బోర్డు మీద ప్రతి దాన్ని కూడా రాసుకుని ఆ ప్లాన్ ఆధారంగా ఆ పనులన్నింటినీ కూడా చేసేలాగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. అలాగే ఆ పనులు, ఆ యొక్క విధానాలను మీరు అనుసరించిన తర్వాత మీరు పొందే లాభాలని, సౌకర్యాలని ఊహించుకోండి. నెక్స్ట్, కీప్ ఇట్ స్మాల్. ముందు నుండే మరీ పెద్ద పెద్ద లక్ష్యాలని, పెద్ద పెద్ద పనులని పెట్టుకోకండి. మీ స్కిల్స్, కెపాసిటీ, రిసోర్సెస్ ఆధారంగా పెద్ద పెద్ద లక్ష్యాలను చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించి దానికోసం చిన్న చిన్న ప్లాన్స్ వేసుకోండి. అప్పుడు మీరు పెద్ద లక్ష్యాన్ని సైతం సులువుగా సాధిస్తారు. నెక్స్ట్, రెసిస్టింగ్ టెంప్టేషన్. ఈ శతాబ్దంలో ఆన్లైన్ పుణ్యమా అంటూ మనల్ని ఎప్పటికప్పుడు డిస్టర్బ్ చేసేలాగా అనేక విషయాలు, గాసిప్స్, కోరికలు నిత్యం మన చుట్టూ ఉండి వేధిస్తూ ఉంటాయి. అలాగే మనం అనుకున్న పనిని పూర్తి అవ్వకుండా అనేక విషయాలు, గేమ్స్, వీడియోస్, కోరికలు మన యొక్క సమయాన్ని అంతా కూడా దొంగిలిస్తాయి. ఎలా అంటే, వీటి వల్ల మీ పనిలో మధ్యలో ఆపి వాటిపైన మీ మనసు వెళ్ళిపోయేలా చేస్తాయి. ఇటువంటి సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడానికి మీ పనిని ఒక ఫన్ యాక్టివిటీలా మీరు చేయాలి. అంటే ఆ పని మీకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించేలాగా ఆ పని వల్ల పొందే లాభాన్ని మోటివేషన్గా మీరు చేసుకోవాలి. నెక్స్ట్, చేంజ్ యువర్ రిలేషన్షిప్ విత్ ఫెయిల్యూర్. మీకు వచ్చే ప్రతి వైఫల్యాన్ని, ఫెయిల్యూర్ని మీ జీవితాన్ని కిందకలాగే అడ్డంకిలా చూడకండి. నేర్చుకునే మెట్టలా భావించండి. అలాగే ఆ వైఫల్యాల వల్ల ఏ విషయంలో మీరు బలహీనంగా ఉన్నారో, ఇంప్రూవ్ అవ్వాలో మీకు తెలుస్తుంది. వాటి వైపు దృష్టిని సారించండి. ఇక నుండి మీకు ఎదురయ్యే ఫెయిల్యూర్స్ అన్నిటినీ జాగ్రత్తగా గమనించండి. మీరు ఫెయిల్ అయ్యాక మీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు చెలరేగుతున్నాయి, ఎలాంటి భావోద్వేగాలకు అంటే ఎమోషన్స్కి గురవుతున్నారు, వాటి వల్ల మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు, వాటిని తెలుసుకుని ఫెయిల్యూర్ అనుభూతి చెందడం వల్ల మీరు ఏం కోల్పోతున్నారు అని మీకు తెలుస్తుంది. జరిగిందేదో జరిగింది, దాని నుంచి పాఠాలు మాత్రమే తీసుకోండి. ఆ పాఠాలను గుర్తుంచుకొని తరువాత ప్లాన్స్ని జాగ్రత్తగా వేసుకోండి. నెక్స్ట్, అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్. మీలో ఎమోషన్స్ అన్నీ కూడా మీకు మిత్రులు కాదు, మీకు శత్రువులు కాదు. న్యాచురల్గా మీలో వచ్చే భావనలు, ఆ భావనలకి మీరు ఎలా స్పందిస్తున్నారు అనే దానిని బట్టి అవి మీకు ఉపయోగపడుతున్నాయా, మీకు నష్టాన్ని చేకూరుస్తున్నాయా అనే విషయాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని ఎమోషన్స్ వల్ల ఎక్కువ నెగిటివ్ ఎఫర్ట్స్కి మీరు లోనవుతూ ఉంటారు. అంటే కొన్ని విషయాలు నిజమా కాదా అని ఆలోచించకుండా నమ్మేస్తారు. అలాగే కొన్ని మంచి ఎమోషన్స్ని సైతం అర్థం చేసుకోకుండా, మీలో అవి కలగకుండా మీరు ఆపేసుకుంటారు. వీటి వల్ల అనేక సమస్యలు వస్తాయి. కావున మనందరం ఏమీ ఆలోచించకుండానే కొన్ని ఎమోషన్స్కి లోనవుతూ ఉంటాం. అలాగే వాటిని రిసిస్ట్ చేయలేం కూడా. ఎందుకంటే ఈ ఎమోషన్స్ నిజాలు కావచ్చు, అపోహల వల్ల కావచ్చు. కానీ ఈసారి నుండి ఏదైనా బాధాకరమైన భావోద్వేగాన్ని అనుభూతి చెందినప్పుడు దాని పట్ల ఉత్సాహంగా ఒక మూడో మనిషిలాగా దాన్ని గమనించండి. మిమ్మల్ని అడగండి, మీ ఎమోషన్స్ మీకు లాభం చేకూరుస్తుందా, మీ ఎమోషన్స్ మీతో ఏం చెప్తుంది, ఆ ఎమోషన్ వల్ల లాభమా నష్టమా. మీ ఎమోషన్స్ పట్ల మాస్టర్ అవ్వడానికి వాటిని స్వేచ్ఛగా రానివ్వకండి, పోనివ్వకండి. ఒక మూడో మనిషి మాదిరిగా వాటిని అర్థం చేసుకోండి. చాలా ఎమోషన్స్ని ఇలా హెల్తీ ఎమోషన్స్గా మీరు మార్చి మనశ్శాంతికి ఉపయోగించుకోగలుగుతారు. మీరు కేవలం మీ ఫీలింగ్స్ మాత్రమే కాదు, అలాగే మీ ఫీలింగ్ కేవలం మీవి మాత్రమే కాదు. ప్రతి ఎమోషన్ మీ కదలిక వల్ల ఏర్పడే ఒక సంకేతం మాత్రమే. ప్రతి ఎమోషన్ మీకు సమాచారాన్ని అందిస్తుంది. దాన్ని నిశితంగా పరిశీలిస్తే
అప్పుడు ఆ ఎమోషన్ అర్థవంతమైందా, అది మీకు తర్వాత ఏం చెయ్యాలి అనే మార్గాన్ని చూపిస్తుంది. ఇలా మీరు ఎమోషన్స్ని బ్లాక్ చేయకుండా వదిలేయకుండా పరిశీలించండి. ఒక ఉత్సాహపరమైన భావనగా ఎమోషన్స్ని మార్చి వాటి నుంచి మీరు నేర్చుకోవచ్చు కూడా. మీరు ఏం ఫీల్ అయినా ఆ భావానికి ఒక పేరును పెట్టండి. అలాగే అనేక ఎమోషన్స్కి కూడా అనేక పేర్లను పెట్టండి. అది సంతోషమైనా, బాధ అయినా, భయమైనా, కోపమైనా, సిగ్గు అయినా, కృతజ్ఞత అయినా, ఉత్సాహమైనా, మంచి అయినా, ఆనందమైనా, ఇలా అన్ని ఎమోషన్స్ని మీరు యొక్క కంట్రోల్ చేయడానికి ముందు వాటిని పరిశీలించండి. ఆ ఎమోషన్స్ మీ శరీరంలో ఎక్కడ పుడుతున్నాయి? సాధారణంగా ప్రజలంతా కూడా ఫిజికల్ సెన్సేషన్స్కి సంబంధించిన ఎమోషన్స్ అన్నింటినీ కూడా తొందరగా గుర్తిస్తారు, కానీ వాటికి పేరు పెట్టలేరు. ఉదాహరణకి చాలామంది వారి బలహీనతల వల్ల, ఇన్సెక్యూరిటీ వల్ల అనారోగ్యానికి గురవుతారు. ఎవరైనా అడిగినా ఒంట్లో బాగోలేదు అని మాత్రమే సమాధానం చెప్తారు. కావున ఎమోషన్స్కి పేర్లు పెట్టి వాటిని గుర్తించి మీ మీద ఏ ప్రభావాన్ని చూపిస్తున్నాయో మీరు తెలుసుకోవాలి. దీనినే ఎమోషనల్ వొకాబులరీ అంటారు. అటువంటి సడన్ ఎమోషన్స్ మీలో స్ట్రెస్ని కలిగిస్తుంటే దానిని తగ్గించడానికి, కంట్రోల్ చేయడానికి ఒక గ్లాసులో వేడి నీళ్లను తాగండి. అలాగే నమ్మకస్తుడైన స్నేహితులతో మాట్లాడండి. కదలికలు కలిగేలాగా మీ శరీరాన్ని కదల్చండి. ప్రశాంతమైన మ్యూజిక్ని వినండి. అందమైన ప్రసన్నమైన ఇమేజెస్ని చూడండి. నెమ్మదిగా శ్వాసని తీసుకుని వదలండి. అలాగే సువాసనకు కూడా మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుందండి. సువాసనను వెదజల్లే పెర్ఫ్యూమ్ని మీరు కొనుక్కోండి. ఈ సెన్స్ ఆఫ్ స్మెల్ ద్వారా మీ మైండ్కి నేను సురక్షితంగా ఉన్నాను, బాగానే ఉన్నాను అని మీరు చెప్పవచ్చు. నెక్స్ట్, అండర్స్టాండింగ్ గ్రీఫ్. ఎవరైనా చనిపోయినప్పుడే ఈ గ్రీఫ్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. వాళ్ళని ఎంత మర్చిపోదామనుకున్నా వాళ్ళతో గడిపిన జ్ఞాపకాల వల్ల, వాళ్ళతో గడిపిన క్షణాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంటాయి. అలాగే గతంలో మనం చేసిన తప్పులు, వైఫల్యాలు యొక్క ఫలితాలు, సమస్యలు ఫీలింగ్స్గా మారి ప్రస్తుతం మనల్ని ఏ విషయంలోనూ కూడా ముందడుగు వేయకుండా భయపెడుతూ ఉంటాయి. ఈ రెండు సందర్భాలలోనూ అటువంటి ఫీలింగ్స్కి మీరు లోనైనప్పుడు ఈ సందర్భం లేదా సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి. దీనివలన నేను ఏం పొందగలుగుతున్నాను, నాకు ఏం ప్రయోజనం చేకూరుతుంది అని మిమ్మల్ని మీరే అడగాలి. ఆ గడిచిపోయిన విషయం, సమస్య నేను గుర్తు చేసుకున్నప్పుడల్లా నేను బాధకు, ఆందోళనకు లోనవుతున్నాను కదా, లేదా ఆ విషయం, సమస్య నాకు ఒక గుణపాఠంలాగా, అనుభవంలా మారి నా భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడుతుందా అని వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా మీ బాధ, ఆందోళన దూరమై మోటివేషనల్ కాన్షియస్నెస్ మీలో కలిగించుకుంటారు. ఈ గ్రీఫ్ యొక్క అనేక స్టేజెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1, డినయల్, తిరస్కరణ. ఈ తిరస్కరణకు మీరు లోనైనప్పుడు మీరు ప్రతి విషయానికి కోపానికి లోనవుతుంటారు. మీకు ఇష్టమైన వస్తువు పొందకపోయినా, అవకాశాన్ని కోల్పోయినా, ఎవరైనా ఏమన్నా అన్నా అప్సెట్గా మారుతారు. అలాగే డిప్రెషన్కి, స్ట్రెస్కి లోనవుతారు. అయితే ఇటువంటి అనేక విషయాలను ఆలోచనల రూపంలోనే మీరు తిరస్కరించడం ఎంతో మంచిది. ఇక్కడ మీరేమీ తప్పు చేయడం లేదు, రియాలిటీని రిజెక్ట్ చేయడం లేదంతే. ఒకవేళ ఆ యాటిట్యూడ్తో మీరు యొక్క నిజాలను, రియాలిటీని వాటిగా చూస్తే మిగతా అనుభవాల నుండి, సమస్యల నుండి మిమ్మల్ని విముక్తులు చేసి ఆ రియాలిటీ మిమ్మల్ని కొత్త అనుభవాల కోసం, కొత్త అవకాశాల వైపు నడిచేలా చేస్తుంది. సమస్య యొక్క ఫలితాన్ని మీరు యాక్సెప్ట్ చేసి మీ ఆలోచనల పట్ల మీరు స్పందించే తీరును మార్చుకోవాలి. అప్పుడే జీవితంలో ముందడుగు వేయగలుగుతారు. నెక్స్ట్, యాక్సెప్టెన్స్. దేనినైనా పూర్తిగా అంగీకరించాలి. కొన్ని కొన్ని మార్పుల్ని మనం ఇష్టపడడం కాదు, అవే మార్గం అని మనం అంగీకరించాలి. రియాలిటీలో చాలా విషయాల్లో అన్నీ మీకు అనుకూలంగా జరగవు. మీకు ఇష్టం లేకుండా కూడా కొన్ని కొన్ని విషయాలు జరగవచ్చు. కానీ మీ లక్ష్యాలకు అనుగుణంగా వాటిని మార్చుకుని ఇష్టపడి కష్టపడి పనిచేస్తే మీ యొక్క నిజమైన అవసరాలను మీరు అర్థం చేసుకుని కొత్త అనుభవాలను స్వీకరించడానికి సిద్ధపడితే ఎంత పెద్ద ఛాలెంజ్ అయినా సరే ఈజీగా అందుకుంటారు. నెక్స్ట్, డీలింగ్ విత్ క్రిటిసిజం అండ్ డిసప్రూవల్. ఎవరైనా మిమ్మల్ని తిడుతూ ఉన్నా, మిమ్మల్ని తిరస్కరించినా, మీరు వాటితో ఎలా బిహేవ్ చేయాలి, వాటిని ఎలా తీసుకోవాలి? దీనికి ముందుగా మీ పట్ల మీ విలువ ఎలా ఉందో మీరు తెలుసుకోవాలి. ఎవరైనా మీరు చేసే పనుల్లో తప్పులు చూపించినా, సమస్యలను చూపించినా, వారిపై కోపం చూపించే బదులు ఆ తప్పుల్ని మీరే తెలుసుకుని వాటిని పరిష్కరించి మీ పనుల్లో సక్సెస్ని సాధించడానికి ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇతరుల అభిప్రాయాలు, వారు అనే మాటలు మీకు ఉపయోగపడతాయా, లాభం చేకూరుస్తాయా, నష్టం వచ్చేలా చేస్తాయా, మిమ్మల్ని బాధ పెడతాయా అని వెంటనే కనిపెట్టండి. అప్పుడు మీరు వేటికి స్పందించాలో, వేటిని పట్టించుకోవాలో, వేటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలో, వేటిని పాఠాలుగా తీసుకోవాలో మీకు క్షుణ్ణంగా తెలుస్తుంది. అలాగే అందరితో సంస్కారంతో ప్రవర్తించండి. మీ ప్రవర్తన ఇతరుల పట్ల ఎలా ఉంటుందో వారి ప్రవర్తన మీ పట్ల అలాగే ఉంటుంది. మీ ప్రవర్తన ఆధారంగా మీ యాటిట్యూడ్ని నిర్ణయిస్తారు. అవతలి వారిని ఇబ్బంది పెట్టకుండా ఇది నీకు ఒక లెర్నింగ్ స్టేజ్ అనే విధంగా కూడా వారి తప్పుల్ని, సమస్యల్ని పాజిటివ్గా మీరు చెప్పవచ్చు. మనందరి జీవితంలో అనేక అద్భుతమైన విషయాలు, జ్ఞాపకాలు ఉంటాయి. ఏవైతే మనల్ని ఇన్స్పైర్ చేస్తాయో అవి మనం క్రియేటివ్గా చేసే పనులు కావచ్చు, మన అందం కావచ్చు, మన యొక్క స్కిల్స్ కావచ్చు.
ఏవైనా మనలో మన పట్ల విశ్వాసాన్ని కలగజేస్తాయి. మన యొక్క విశ్వాసాన్ని విలువని మనమే నిర్మించుకోవాలి. దానికి ఈ విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి. మనిషి యొక్క తెలివితేటలు, నైపుణ్యాలు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండే విషయాలపై, కళలపై ఆధారపడవు. ఐన్స్టీన్ వంటి మేధావి కూడా అనేక తప్పులు చేసి వాటి నుంచి నేర్చుకుని గొప్పవారైన వారే. కావున మీ తప్పులకు భయపడకండి, వాటి నుంచి పాఠాలు నేర్చుకోండి. మీరు నమ్మి మిమ్మల్ని మోటివేట్ చేసే ఫ్రెండ్స్తో మీ తప్పుల్ని, సమస్యల్ని పంచుకోండి. వారు మీకు ఎంతో ఓదార్పునిచ్చి మిమ్మల్ని మళ్లీ సరైన దారిలో వెళ్లేలాగా మీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు. మీలో మీ పట్ల విశ్వాసాన్ని పెంచుకోవడానికి, మీ జీవితాన్ని మార్చే రియాలిటీని తెలిపే పాజిటివ్ ఎఫిర్మేషన్స్ని వినండి. మనం ఎఫిర్మేషన్కి సంబంధించిన వీడియో చేశాం, ఎండ్ స్క్రీన్స్లో వేస్తాను, తప్పకుండా చూడండి. ఈ ఎఫిర్మేషన్స్ ద్వారా మీలో విశ్వాసం పెరుగుతున్నట్లు మీరు ఇమాజిన్ చేసుకోవాలి. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళండి, కొత్త కొత్త మనుషులను కలవండి. కొన్నిసార్లు మీ కాన్ఫిడెన్స్కి, మీరు పనిచేసే ప్లేస్కి, మీరు ఉండే ప్లేస్కి కూడా సంబంధం ఉంటుంది. ఇతరుల సమస్యలు, బలహీనతలు, బలాలు మీరు తెలుసుకున్నప్పుడు లైఫ్లో మీరెక్కడున్నారో మీరు తెలుసుకుంటారు. నెక్స్ట్, ఎస్కేప్. మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి అయినా ఏమైనా సమస్యలు ఉంటే మీరు వెంటనే వాటిని సీరియస్గా తీసేసుకుని స్పందించేస్తూ ఉంటారు. కానీ దానివల్ల మీలో ఇంకా ఇంకా స్ట్రెస్ పెరిగిపోతుంది. కావున ఆ సమస్యలని వాటి యొక్క ప్రాముఖ్యత ఆధారంగా ప్రియారిటైజ్ చేసుకుని పరిష్కారాలను రాసుకుని మీ ఫ్రెండ్స్తో, మీ యొక్క మాస్టర్స్తో చర్చించి వాటికి తగ్గ యాక్షన్ని మీరు తీసుకోండి. ఇలాంటి అనేక విషయాల్ని పుస్తకంలో వివరించారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. అలాగే నేను కొన్ని రోజులు, గంటల పాటు కష్టపడితే మీరు ఈ వీడియోని చూడగలుగుతున్నారు. మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేసి ఈ మంచిని కొనసాగించడానికి నాకు కొంత స్ఫూర్తిని అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.